డబ్బులు ఉన్నాయనే బలుపు చాదస్తం కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కాలంలో ఇంటికి ఒక్క కనెక్షన్ ఉండే ఎక్కువ. పైగా ఇన్నా ఈ లింక్ మారరు. అమ్మయ్యా ఇంక లైఫ్లో కనపడి చేర్ సరిగ్గా పెట్టు. కొంచెమే కదా మేడం జరిగింది. ఒక్కోసారి చిన్న తేడానే పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. చేర్ సరిగ్గా. ఆ ప్రమాదాలు పోతే బాగుండు. రవి ఎక్కడా? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడేంటి? ఇంట్లో ఇన్ని ఫోన్స్ ఉండి ఏం లాభం? కూర్చోండి, చెప్తాను. ఓకే. సార్, డాక్టర్ శ్వేత వచ్చారు. నాకు ఎవరితో కలవాలని లేదు, కానీ ఎలాగూ వచ్చింది కదా. కూర్చో శ్వేత. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? దెర్ ఈస్ సో మచ్ నెగిటివ్ ఆరా అరౌండ్ యూ. నీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ తప్ప నాకేం కనిపించట్లేదు. 10 ఇయర్స్ నుండి నేను నీ ఫ్రెండ్ని. నాకే ఇలా అనిపిస్తుందంటే పవిత్రకి ఎలా అనిపించడంలో తప్పేం లేదు. మేబీ పవిత్ర కూడా అందుకే వెళ్ళిపోయిందనుకుంటా. షీ ఆల్సో నీడ్ సమ్ స్పేస్. బట్ ఏదో ఒక రోజు తను తిరిగి వస్తుంది. బట్ అప్పుడు కూడా నువ్వు ఇలానే ఉంటే కరెక్ట్ కాదు రవి. బయటికి వెళ్ళు, టైంకి మెడిసిన్స్ వేసుకో, ట్రై టు బి హ్యాపీ. నేను కూడా అదే అంటున్నా. ట్రై టు బి హ్యాపీ రవి. ఇలా ఎంతకాలం? ఐఎమ్ దేర్ ఫర్ యూ రవి. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రమాదం జరిగిందని ప్రయాణం ఆపేస్తామా? You have to come out of the pain. అలాగని దారి తెలియని ప్రయాణం కూడా చేయొద్దు. ఇండియాలోనే బెస్ట్ న్యూరో సర్జన్ కావాలనుకున్నాను, అయ్యాను. వరల్డ్లో కూడా నేనే బెస్ట్ కావాలనుకున్నాను, కానీ విధి వికరించింది. ఫేట్ చీటెడ్ మీ. ఇప్పుడు నేను ఒక గుడ్డివాడిని, చూపు లేని నిస్సహాయుని. అలాంటి వాళ్ళపైన జాలి మాత్రమే పడతారు. ఐ హావ్ బికమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ పిటీ. నన్ను ఎవరూ గౌరవించరు, ప్రేమించరు. నా చివరి శ్వాస వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా, కానీ యాక్సిడెంట్ తర్వాత నీ చుట్టూ ఒక కంచె వేసుకొని ఉన్నావు. అది దాటి నన్ను లోపలికి రానివ్వట్లేదు, నువ్వు బయటికి రావట్లేదు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు రవి. ప్లీజ్ రవి, లిసన్ టు మీ రవి. నా ప్రేమతో నిన్ను నాకు నచ్చినట్టు, ఈ ప్రపంచమంతా మెచ్చుకునేటట్టు మార్చుకుంటాను రవి. ఇంత దయనీయ స్థితిలో కూడా నేను బ్రతుకునానంటే కారణం నువ్వే.
మిస్సెస్ రవి వి చౌదరి. ప్రాణం ఇచ్చేంతగా నువ్వు ప్రేమించావు. నీ కోసం మరణం కష్టమేం కాదు. నాకు నువ్వు, నీకు నేను, మనకి ఈ ప్రేముంటే చాలు రవి. సార్ లంచ్ రెడీ. నాకు ఆకలిగా లేదు. సిరి కాల్ జిహెచ్ఎంసీ. నేను డాక్టర్ రవి చౌదరిని మణికొండ నా ఫార్మ్ హౌస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ మీరా? ఇక్కడ ఏదో శవాలు కొలిపోయిన వాసన వస్తుంది, త్వరగా వచ్చి చూడండి ప్లీజ్. సార్ మీరు రోజులనే ఫోన్ చేస్తారు, మేము వచ్చి చూస్తాము. అలాంటిది అక్కడ ఏముండదు. ఇది ఒక టార్చర్ అయిపోయింది సార్ డైలీ మాకు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నేను డాక్టర్ రవి చౌదరిని, ఇండియాస్ మోస్ట్ ఫేమస్ న్యూరో సర్జన్, ఇంకా హైదరాబాద్ లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. త్వరగా రాకపోతే మీ పై వాళ్ళకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. నేనేం చేస్తున్నాను అది తర్వాత, మీరేం చేస్తున్నారు? నా వైఫ్ మిస్ అయి ఇన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక సెపరేట్ టీమ్ పవిత్ర కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. నా ఫ్రెండే సిటీ పోలీస్ కమిషనర్ అయ్యుండి కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే నాకు సిగ్గుగా ఉంది. వెంటనే మీరు మీ జాబ్ కి రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి. డాక్టర్ రవి చౌదరిని కలవాలి. ఇన్ని ఫోన్లా? నేను కూడా అదే అడుగుతున్నా, ఇన్ని ఫోన్స్ ఎందుకని.
అవి నిన్నే అడుగుతున్నా. ఐ మీన్ వై డు యు నీడ్ ఆల్ దీస్ ఫోన్స్ టెల్ మీ రవి. నీకు గుర్తుందా పవిత్ర, యాక్సిడెంట్ జరిగినప్పుడు మన రెండు ఫోన్స్ డ్యామేజ్ అయ్యాయి. అక్కడ ఒక పబ్లిక్ ఫోన్ కూడా లేదు. మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, దారిని పోయే వాళ్ళు ఎవరో దయ తలిచి అంబులెన్స్కి ఫోన్ చేస్తే హాస్పిటల్కి చేరుకున్నాం. అప్పుడు డాక్టర్ ఏమన్నాడు గుర్తుందా? గుర్తుందా నీకు? 5 నిమిషాలు ముందుగా వచ్చుంటే నా చూపు దక్కేది అని. ఒక మొబైల్ ఫోన్ ఉండుంటే 5 మినిట్స్ లేట్ కాకపోతే ఎక్కువ బ్లడ్ లాస్ కాకుండా ఉండేది, నా చూపు ఇలా పోకుండా ఉండేది, నా లైఫ్లో ఇలా చీకటే లేకుండా ఉండేది. అలా ఎలా అనుకుంటావు రవి? దిస్ ఇస్ నాట్ నార్మల్. నువ్వేదో మెంటల్ ఓడ్లా బిహేవ్ చేస్తున్నావు. అంటే నాకు పిచ్చా? అలా అని నేను అనలేదు. యు థింక్ ఐ యామ్ ఎ సైకో? నువ్వు సైకో అని నేను అనలేదు రవి. అదే అన్నావు. లుక్, దిస్ ఇస్ లీడింగ్ టు సమ్వేర్ ఎల్స్. బెటర్ వి నీడ్ టు కన్సల్ట్ ఎ సైకియాట్రిస్ట్. ఇంతకు మించి నేను భరించలేను. I'm leaving. Aite very go. Go to hell. Leave me alone. Okay sir, I'll leave you. Kani daniki mundu naku konni doubts unnai. Vaatiki clarification kavali. Anduku meeru mi caretaker cooperate cheyali. Kani meer enduko cheyatlede? Ante meeru nannu anumanistunnara? పోలీస్ని సార్, అది నా డ్యూటీ. కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి, గుర్తుపట్టలేనంత డీకంపోజ్ అయి ఉన్నాయి. మీరు వచ్చి ఐడెంటిఫై చేయాలి. నేను ఐడెంటిఫై చేయలేనని తెలిసి కూడా రమ్మంటున్నారా? రాగిణి వస్తుంది, మీరు వెళ్ళండి. సిరి, కాల్ GHMC. చెప్పండి సార్. ఎన్నిసార్లు కాల్ చేయాలండి? ఇంతవరకు మీ మనిషి ఎవరు ఇక్కడికి రాలేదు. నా ఇంట్లో ఏదో శవాలు కూలిపోయిన వాసన వస్తుంది. నేను నా ఇంట్లో కాదు, కష్టాల మధ్యలో కాపురం చేస్తున్నట్టుంది. త్వరగా రాకపోతే పాతేస్తా చెప్తున్నా. సిరి, కాల్ హోమ్ మినిస్టర్. చెప్పు రవి, ఏం జరిగింది? ఏం జరిగిందని చాలా కేర్లెస్గా అడుగుతున్నారు. ఇదే కేర్లెస్నెస్ నేను మీ సర్జరీ చేసేప్పుడు చూపిస్తే ఏం జరిగిందని మీరు అడగడానికి ఉండేవారు కాదు. ఏం చేయాలో చెప్పు రవి. నా వైఫ్ మిస్ అయి 2 వీక్స్ అవుతుంది. ఇంతవరకు ఏ ఆచూకీ లేదు. నా విషయంలో నువ్వు ఎలా ఉంటే పబ్లిక్ విషయంలో ఎలా ఉంటావో తెలుస్తుంది. త్వరగా నా వైఫ్ రాకపోతే మీడియాకి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. పవిత్ర, పవిత్ర, ఎక్కడున్నావు పవిత్ర? మీ డాక్టర్కి ఏమైనా పిచ్చా? నాకు 10 ఏళ్ళు అనుకుంటా. మా నాన్న తాగడానికి డబ్బులు లేక నన్ను ఎడుకు అమ్మేస్తే ఆయన నన్ను వాడి నుండి కాపాడి చేరదీశారు.
ఆయన మంచితనం మీకు పిచ్చిలాగనిపిస్తే ఆయనకి పిచ్చే. మీరు హర్ట్ అయినట్టున్నారు. ఎనీవేస్ రేపు మధ్యాహ్నం ఒకసారి డెడ్ బాడీస్ ఐడెంటిఫికేషన్కి రావాల్సి ఉంటుంది. ఆయన కోసం ఎక్కడికైనా వస్తా, ఏదైనా చేస్తా. పవిత్ర సార్, డాక్టర్ శ్వేత డిన్నర్కి వస్తా అన్నారు. నాకు ఎవరిని కలవడం ఇష్టం లేదు. ఏదో గుడ్ న్యూస్ చెప్పాలంట, మీ ఇద్దరు ఫేవరెట్ డిషెస్ రెడీ చేస్తాను. ఫస్ట్ టైం నేను మెడికల్ కాలేజీలో చూసిన క్షణం కళ్ళ కట్టినట్టు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు మనం అపరిచితులం, కానీ ఇప్పుడు మంచి స్నేహితులం. పవిత్ర నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వెంత హ్యాపీగా ఫీల్ అయ్యావో నాకు ఇప్పటికీ గుర్తుంది. తెలుసా, మన కాలేజీలో చాలా మంది అమ్మాయిలకి నీ మీద క్రష్ ఉండేది. చాలామంది పవిత్రను చూసి జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు, అందులో నేను ఒకదాన్ని. ఎస్, ఐ టూ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ యూ. తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ హర్. ఎంతైనా తను కూడా నా ఫ్రెండే కదా. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసేది. బట్ లాస్ట్ 6 మంత్స్ నుండి నీ లైఫ్లో జరిగే చూస్తుంటే ఇలాంటి బాధ పగవాడికి కూడా రాకూడదనిపిస్తుంది. మనం ఇన్ని రోజులు దాచిన విషయం ఇక దాచాల్సిన అవసరం లేదు. అదొక పెద్ద పొరపాటు. ఇట్ వాజ్ ఆల్ ఎ బిగ్ మిస్టేక్ రవి. అంటే నువ్వు యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా మారిపోయావు రవి, చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు. నువ్వు డాక్టర్లకి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయావు. నీ మైండ్లో ఎప్పుడు ఏం రన్ అయ్యేదో అస్సలు అర్థమయ్యేదే కాదు. నీకు గుర్తుందా, నువ్వు చెకప్కి వచ్చిన ప్రతిసారి నా దగ్గర ఏదో ఒక టెస్ట్ చేయించుకునేవాడివి. లాస్ట్ టైం ఫర్టిలిటీ టెస్ట్ చేయించుకున్నావు, అది నేను చేశాను. అప్పుడు నువ్వు తండ్రివి కాలేవని ఒక నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. బట్ ఇట్ వాజ్ అ మిస్టేక్. పేషెంట్స్లో నీ పేరుతోనే ఇంకో రవి చౌదరి ఉన్నాడు. మీ రిపోర్ట్స్ ఎక్స్చేంజ్ అయ్యాయన్న డౌట్తో నేను మళ్ళీ నువ్వు ఇచ్చిన శాంపిల్స్ టెస్ట్ చేశాను. కన్ఫర్మేషన్ కోసం ఆ రవి చౌదరి శాంపిల్స్ కూడా టెస్ట్ చేశాను. మై డౌట్ వాజ్ రైట్. యు కెన్ బి ఏ ఫాదర్ రవి, నువ్వు తండ్రివి కావచ్చు. అప్పుడు ఆ విషయం పవిత్రకి చెప్పొద్దని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నావు. ఇప్పుడు ఆ బాధ లేదు, ఎందుకంటే నువ్వు తండ్రివి కావచ్చు. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. లైక్ పవిత్ర కమ్ బ్యాక్, లైఫ్ విల్ బి నార్మల్ అగైన్. నువ్వు తప్పకుండా వెంటనే ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి రవి. రవి, వాట్ హ్యాపెన్ రవి? రవి ఏమైంది? రవి నువ్వు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ తో వచ్చావు కదా, అలాగే పవిత్ర కూడా వచ్చింది. ఎందుకంత సీరియస్ అవుతున్నావు రవి? నీకు ఒక గుడ్ న్యూస్ రవి, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మన లైఫ్లోకి ఒకరు రాబోతున్నారు. నువ్వు కూర్చున్నావు కదా, ఇలాగే పవిత్ర కూడా కూర్చుని మన లైఫ్ ఇదివరకు లాగా హ్యాపీగా మారబోతుంది. యు ఆర్ అబ్సల్యూట్లీ గోనా బి నార్మల్. అప్పుడు పవిత్ర ఏం చెప్పిందో తెలుసా? నేను తండ్రిని కాబోతున్నానని చెప్పింది. ఇంకా అర్థం కాలేదా మొద్దు? ఐఎమ్ ప్రెగ్నెంట్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అ ఫాదర్ అని చెప్పింది. కానీ నీ రిపోర్ట్ నమ్మి నా పవిత్ర అని అనుమానించేసా? నేను తండ్రిని కాలేను పవిత్రా.
నేను తండ్రిని కాలేను పవిత్ర. ఐ కెనాట్ బికమ్ అ ఫాదర్. పవిత్ర అంటే ఏంటో తెలుసా నీకు? పవిత్రే నాకు ప్రపంచం. నీ రిపోర్ట్ నమ్మి నా ప్రపంచాన్ని అనుమానించేశాను. ఎందుకు పవిత్ర? ఎందుకు ఇలా చేసావు పవిత్ర? వై వై డిడ్ యు డూ దిస్ టు మీ పవిత్ర? నీ రిపోర్ట్ నా మైండ్లో ఓ విషయాన్ని నింపింది. నేను ఆ క్షణంలో మనిషి నుండి రాక్షసుడుగా మారాను. ఎందుకు పవిత్ర? ఎందుకు? వై డిడ్ యు డూ దిస్ టు మీ పవిత్ర? అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? నా పవిత్రాన్ని చంపేశాను. ఐ కిల్ మై పవిత్ర. ఐ కిల్ మై పవిత్ర. వై డిడ్ యు డూ దిస్ టు మీ పవిత్ర? తప్పు చేశావు. పవిత్రాన్ని చంపేశాను. ఎప్పుడు నిన్ను చంపుతున్నట్టు. హైదరాబాద్ నుండి నాగ్పూర్ వెళ్లే హైవేలో ఒక పాతదైన ఐరన్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ఐరన్ కరిగించడానికి ఒక పెద్ద ఫర్నేస్ ఉంది. శ్వేత మ్యామ్ అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు కూడా రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్ సార్. బ్రతకడం మాత్రమే తెలిసిన నాకు జీవించడం అంటే ఏంటో తెలిసింది డాక్టర్ గారి వల్లే. ఆయన కోసం చావడానికైనా చంపడానికైనా నేను సిద్ధం. మీ అందరి దృష్టిలో ఆయన ఏమైనా కావచ్చు, కానీ నాకు మాత్రం ఆయన దేవుడే. పవిత్ర మేడంని, డాక్టర్ శ్వేతని చంపడం నాకు తప్పనిపించడం లేదు. ఎందుకంటే మనిషి చంపితే హత్య, అదే దేవుడు చంపితే మోక్షం. సార్, ఇక్కడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఒక గార్బేజ్ డంప్ యార్డ్ ఉంది. పవిత్ర మ్యామ్ అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు కూడా రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్ సార్. మణికొండ ఫార్మ్ హౌస్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఇంట్లో ఏదో శవాలు కాలినా వాసన వస్తుంది. త్వరగా వచ్చి చూడండి. వచ్చేయండి ప్లీజ్. హలో. Oh.